మామూలుగా రాజకీయ నాయకుడు అంటే మనసులో ఊడి పెట్టుకొని పైకోటి మాట్లాడే సిస్టమ్లు చాలా మందిలో ఉంటాయి. ఆయన రామారావు మనసులో ఏమనుకున్నాడు అది బయటికి కక్కేస్తాడు అప్పటికప్పుడే. లోపల ఒకటి బయట ఒకటి పెట్టి మాట్లాడటం ఆయనకి చేత కాదు. తను చెప్పదలుచుకున్న నిష్కర్షగా చెప్తాడు, చేయదలుచుకున్న నిష్కర్షగా చేస్తాడు. మరి ఇన్నేళ్ళు చేసినా ఎక్కడ అవినీతి అనే దానికి స్థానం లేదు. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఈ తప్పు చేశాడని ఒక్కడు చెప్పానండి ఎవరినైనా, నోబడి. అలాగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకోండి. మా నాన్నగారు చీఫ్ మినిస్టర్ అంటే మనకు ఎంత డిమాండ్ ఉంటుంది? అందరూ వచ్చేవాడిని నాకు ఈ పని చేసి పెట్టాడు సార్ మీ నాన్నగారికి చెప్పి ఇది మీకు ఎంత ఇస్తానండి అని అంటే వీళ్ళు వెళ్ళటం ఆ ఫైల్ పూసుకొని వెళ్ళి నాన్నగారి దగ్గరికి దండు చేసి పెట్టండి నా దగ్గరికి వచ్చాడు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పచ్చు. ఏ రోజున వీళ్ళు ఎవరు కూడా సెక్రటేరియట్కి వెళ్ళినట్టు కానీ ఫలానా రికమెండేషన్ చేసినట్టు కానీ ఎక్కడ మాకు ఇంటి మాకు ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి మాకు కూడా తెలియదు ఎప్పుడు. సార్ ఎన్టీఆర్ గారు సీఎం అయిన వెంటనే పిల్లల్ని పిలిచి చాలా ఎప్పుడు అక్కడికి రావద్దని వార్నింగ్ ఇచ్చారట కదండి. మీరు ఏదో అని చెప్పి మీరు వస్తారేమో రావద్దు, ఎందుకంటే నేను రికమెండేషన్లు వీటికి అన్నిటికీ దూరం, నేను అది మీరు చేసినా ఇంకోళ్ళు చేసినా కూడా వద్దు అని చెప్పి అట్లా చెప్పారు తప్ప వార్నింగ్ అలాగే. అదే అదే వార్నింగ్ మీన్స్ ఐ మీన్ కొంచెం గట్టిగా చెప్పారు పిల్లలకి, ఆయన పిల్లలకి అది నూటికి నూరు రూపాయలు పాటించారు. మరి బాలకృష్ణ ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇన్నేళ్ళబెట్టున్నాడు, ఎక్కడ ఇంత అవినీతి అనేది లేదు. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఏ స్టేజ్కి డెవలప్ చేశాడండి? ఇప్పుడు సినిమా యాక్టర్ అయ్యి ఉండి సినిమా లేదు ఎప్పుడు ఇతనికి డాక్టర్ ఏంటి, ఎవరన్నా డాక్టర్ ఉండాలి కానీ చైర్మన్గా అన్నారు. అక్కడ ఎట్లాంటి చోటతో ఉండాల్సింది చైర్మన్లను ఇది అంటే డాక్టర్లు అక్కర్లా, అడ్మినిస్ట్రేటర్ కావాలి అక్కడ. ఆ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా చేశాడు ఆయన, బోల్డంత ఫండ్ రైజ్ చేశాడు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా ఫండ్ రైజింగ్ పార్టీలు పెట్టి ఆ ఫండ్ రైజింగ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి చాలా బాగా డెవలప్ చేశాడు క్యాన్సర్ హాస్పిటల్. అలాగే మీరు ఎంపీగా రాజమండ్రి ఎంపీగా ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు కదా సార్. సార్ ఎన్టీఆర్ గారు ఉండేటప్పుడు మీరు ఎప్పుడైనా పోటీ చేశారు సార్ ప్రత్యక్ష రాజకీయాల్లో? ఆయన అడిగారు, ఆయన ఒకరోజు రమ్మనమని రాజమండ్రి నుంచి ఇట్లా పార్లమెంట్ సీట్లు నువ్వు పోటీ చేయలే అన్నారు. సార్ నేను పోటీ చేయటం సార్ నాకు అసలు అనుభవం లేదు దాంట్లో, నాకు అందులో ప్రత్యక్ష రాజకీయాల మీద నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదండి, నేను పార్టీ మీద అభిమానంతో పార్టీకి ప్రచారం చేస్తా పార్టీ కోసం ఏ కష్టపడమన్నా పడతాను కానీ నాకు పదవద్దండి అని అంటే పిచ్చేలాగా చేయబోయి అందరూ కావాలని అడుగుతాడు నేను ఇవ్వకుండా నేను పిలిచిస్తారంటే చేయట్లేదు అన్నాడు. సార్ నాకు అసలు అగమ్యం వచ్చిన కళ్ళు తిరుగుతున్నాయి, నాకు నాకు 4 రోజులు టైం ఇవ్వండి సార్ ఆలోచించుకొని వచ్చి చెప్తాను అని చెప్పి 4 రోజులు ఆలోచించి వెళ్ళి ఐఎమ్ సారీ అండి ఏమనుకోవద్దు, మీలాగా అన్ని త్యాగం చేసి వదిలేసి నేను రాలేనండి, నాకు ఇంకా పిల్లలు సెటిల్ అవ్వలేదు, నేను ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను, ఈ స్టేజ్లో నేను ఇటు వచ్చి అటు కాకుండా ఇటు కాకుండా అవ్వకూడదు అని చెప్తే ఇట్స్ ఓకే బ్రదర్ అన్నారు. మరి అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎప్పుడో ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అప్పుడు రమ్మంటే నువ్వు రాలేదు కదా, ఇప్పుడు మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరూ సెటిల్ అయ్యారు నువ్వు సెటిల్ అయ్యావు ఇప్పుడు రా అన్నారు. మళ్ళీ నాకు వద్దు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు దాన్ని, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు, చేస్తే అప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు మాట మీదే చేసి ఉండాలి, నేను ఆయన్నే కాదన్నాను తర్వాత మళ్ళీ మీకు ఎట్లా చేస్తానండి అని చెప్పి అంటే కూడా ఏ ఎంతసేపు డబ్బు సంపాదనైనా ప్రజాసేవ చేయరా అన్నాడు. సార్ ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదండి, నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మురళీ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని, పేద విద్యార్థులను బాగా చదువుకునే పేద విద్యార్థులు మంచి మార్కులు వచ్చిన గ్రేడ్స్ వచ్చిన వాళ్ళని వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు బుక్స్ ట్రాన్స్పోర్టు అన్నీ ఎవ్రీథింగ్ ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేనే ఇచ్చి చేస్తున్నానండి, నాకు దాంట్లో చాలా ఆత్మసంతృప్తి ఉంది, నాకు అది జాలండి, అది చేయగలిగితే జాలి, నేను ఇంకా మిగిలిన ఏం చేస్తాను చెప్పినా అని అంటే కూడా వినలా ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాయి. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కోడెల శివప్రసాద్ గారిని కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరిని ఇంటికి పంపించి మీరేం చేస్తారో అది లేదు మీరు వెళ్ళి కూర్చొని ఆయన ఒప్పించి తీసుకురండి, ఆ అక్కడ మనకి మురళీ మోహన్ గారి కంటే బెటర్ క్యారెక్టర్ మన దగ్గర లేడు అని చెప్పి వస్తే వాళ్ళు 5 అవర్స్ కూర్చొని నన్ను కన్విన్స్ బలవంతంగా కన్విన్స్ చేశారు. ఇది 2004 అండి 9 అండి? 2009లో ఆఖరి నిమిషంలో 18వ తారీఖు ఇప్పుడు ఎలక్షన్స్ 20వ తారీఖు 4వ తారీఖు వెళ్ళి నేను నామినేషన్ చేశాను, అంటే 15 రోజులు టైం ఉంది క్యాన్వాసింగ్కి, జస్ట్ 13 రోజులే అంతే క్యాన్వాసింగ్,
నన్ను మా వాళ్ళందరూ మీరు కెమెరా చూసుకొని మిగిలిన మేము చూసుకుంటామని వాళ్ళు చూసుకున్నారు. నేను ఊరినే ఇక 10 రోజులు ప్రచారం చేసి వచ్చాను. మొట్టమొదటి గెలిచినట్టుగా టీవీలో అనౌన్స్మెంట్స్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. ఆఖరి నిమిషంలో మళ్ళీ 1700 ఓట్లు తేడాతో ఓడిపోయారు అన్నారు. చాలా తక్కువ కదండి అది, చాలా చాలా పార్లమెంట్ మీద అంటే 10 లక్షల ఓట్లలో దాంట్లో ఎవరికన్నా కానీ 10 లక్షల పైన ఉంటాయి. అప్పుడు పైగా నేను తెలుగుదేశం తరఫున కృష్ణరాజు గారు చిరంజీవి గారి పార్టీ ద్వారా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా 3 కాంపిటీషన్ అయ్యాం. ఈ 3 కాంపిటీషన్లో మేమిద్దరం ఎక్కువ ఓట్లు చీల్చుకున్నాం, ఆయన మధ్యలో మా ఇద్దరు మధ్యలో ఆయన గెలిచేసాం. సార్ ఇప్పుడు కృష్ణరాజు గారితో మీకు అనుబంధం ఉండేది కదండి, సినిమాల్లో కూడా ఎక్కువ మంచి అనుబంధం ఉండేది కదండి, మరి అక్కడ పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలామంది వచ్చి అడిగారు ప్రెస్ వాళ్ళు ఇద్దరు, ఏమండి మరి కృష్ణరాజు గారు మీరు అన్నయ్య అన్నయ్య అనిపించుకుంటారు కదా, మరి ఆయనకి పోటీ ఆయన ఎత్తుకొచ్చాడు మీ మీద పోటీకి అన్నాడు. అదేంటంటే ఇదేమో నా సొంతమా, నేను ఎత్త వచ్చాను ఆయన అలాగే వచ్చారు పోటీ, మీరిద్దరు పోటీ పడతారా గట్టిగా పోటీ పడడం కొంటే అంటే దిగిన తర్వాత పోటీ పడాలి. కృష్ణరాజు గారు గెలిచారనుకోండి మా అన్నయ్య గెలిచాడని చెప్పి నేను ఆనందపడతాను. ఒకవేళ నేను గెలిచారనుకోండి మా తమ్ముడు మురళీ మోహన్ జూనియర్ అయినా నాకంటే గెలిచాడని ఆయన మెచ్చుకుంటాడు. కృష్ణరాజు గారు మీకంటే సీనియర్ సార్ సినిమా ఫీల్డ్లో? సినిమా ఫీల్డ్లో సీనియరు, రాజకీయంలో సీనియరు, ప్రొడ్యూసర్గా సీనియరు, అన్ని రకాలుగా సీనియర్. సో ఇదే ప్రాంతంతో 2014లో గెలిచారా సార్? అప్పుడు నన్ను మ్యానిపులేట్ చేసి ఓడించారనే సంగతి నాకు తెలుసు. ఏమైనా సరే జీవితంలో ఇంతవరకు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, మొట్టమొదటిసారి ఇక్కడ ఫెయిల్ అయ్యాను, నేను ఇక్కడే ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకున్నాకే ఇంటికి వస్తాను అని చెప్పి 5 సంవత్సరాలు కూడా నేను ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ఉండి నా సొంత డబ్బులతోటి మెడికల్ క్యాంప్స్ పెట్టినా, స్కూల్స్లో అయినా బెంచీలు కుట్టించినా, ఇంకోటి చేసినా, ఏ కార్యక్రమం చేసినా సొంత డబ్బులతో చేశాను. చేసి 2014 ఎన్నికల్లో 175,000 మెజార్టీతో గెలిచాను. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్లో గెలిచారు అక్కడ 175,000 మెజార్టీ. చాలా మంచి మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ తెలుగుదేశంలో. తర్వాత 2019లో పోటీ చేయలేదు కదా సార్? ఎందుకు సార్ కారణం? అదే అందరూ టికెట్లు ఫైనలైజ్ చేస్తారు, నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, సేంట్ మురళీ మోహన్ గారు మీరు వచ్చారు అన్నాడు, ఒకసారి మీతో మాట్లాడాలండి. ఏంటి నీ సీటు గురించే కదా, నీ సీటు ఇంకే నీ సీటు ఇంకెవరికి ఇచ్చేది లేదు, నీ సీటు నీదే ఖాయం, వెళ్ళి ప్రచారం చేసుకోండి అన్నాడు. కాదండి ఒకసారి మాట్లాడాలి, ఎవరో లేకుండా మాట్లాడాలి, మీరు నేనే ఉండాలి రూమ్లో, తలుపులు వేసేసి మాట్లాడతానండి. సరే అని అందరిని బయటికి పంపించేసి ఆయన నేనే కూర్చున్నాను, ఏం చెప్పండి అన్నాడు. నాకు సీటు వద్దని చెప్పడం కోసం వచ్చానండి, నేను పోటీ చేయనండి. ఇక నేను చాలా నష్టపోయాను ఇక్కడ, ఒక పంతం కోసమని ఈ 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను, 5 ఏళ్ళు అధికారంలో లేకపోయినా 5 ఏళ్ళు కష్టపడి మళ్ళీ గెలిపించుకొని నేనేంటో ప్రూవ్ చేసుకొని కష్టపడి పనిచేసి ఎక్కడ ఒక రూపాయి గురించి కక్కుర్తి పట్టుకుండా ఎంత చేశాను, నా ఆత్మ నాకు సంతృప్తి ఉంది, నేను పర్ఫెక్ట్గా చేశాననే సంతృప్తి నాకు ఉంది. ఈ సంతృప్తితో వెళ్ళిపోతానండి. ఇక మీ అప్పటికే నాకు 79 ఏళ్ళు, ఈ 79 ఏళ్ళు వచ్చినండి, ఇంకా ఏం చేయనండి, మళ్ళీ ఇదంతా అయినప్పటికంటే 84 సంవత్సరాలు వస్తాయి, ఇప్పుడు కూడా చేస్తే ఇక నా లైఫ్ దీని మూలంగా నా ఆరోగ్యం దెబ్బతిందండి, తర్వాత నా సినిమాలు దెబ్బతిన్నాయి, సినిమాలు మానేశాను, ప్లస్ నా ట్రస్ట్ నా డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం మూలంగా నా ట్రస్ట్ దెబ్బతిందండి, అందుకని నేను అవన్నీ రివైవ్ చేసుకోవాలి. వీటన్నిటికంటే మించి నా వైఫ్కి నేను జీవితం అంతా బిజీగా నడిచే, ఇప్పుడు లేట్ నైట్ రావటం, ఇంటికి వచ్చాం పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవటం, షూటింగ్కు వర్క్కు దేనికో దానికి వెళ్ళిపోవటం, ఇలా గడిచిపోయింది. ఇక్కడ నుంచి నా జీవితం మ్యాక్సిమం నా వైఫ్తో గడపాలనుకుంటున్నాను. నేను అన్నీ చెప్పేటప్పటికీ యాక్సెప్ట్ చేసి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి, కాదండి మరి ఎంతమంది సీటు కావాలని వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా మీరేమో వద్దని వచ్చారు, మీరు ఒక్కరే వద్దని వచ్చింది, మరి యాక్సెప్ట్ చేశాను. సార్ ఇప్పుడు రాజకీయాలు అనేటప్పటికీ అంటే మీరు అంటే కష్టపడి ఒక ఇమేజ్ సంపాదించుకుంటారు, సో అల్టిమేట్గా వారసత్వం అనేది అంటే సరే మనం చేయలేకపోయినా మన వారసులు ఎవరైనా చేస్తే బాగుంటుంది అని ఒక ఇది ఉంటుంది కదండి, అలాగే మీ అబ్బాయి గారిను ఇంకోరునో ఎందుకు అక్కడ పెట్టలేదు మీరు, అంటే అడుగుంటే అయ్యేది కదా, చంద్రబాబు గారు వెంటనే ఒప్పుకునేవారు కదా. ఇప్పటికే ఇచ్చేవారు, నేను అడగకపోయినా
నేను సరే అని చెప్పి నన్ను వదిలేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎవరో ఎవరో అని రకరకాల చూస్తే ఎవరో కుదరలా. మళ్ళీ ఫోన్ చేసి మురళీ మోహన్ గారు మీరు అని అన్నారు కదా, ఓకే మీ కోడల్ని పంపించండి రూపా గారిని అని చెప్పి అంటే కూడా ఏమైనా నేను చేస్తే ఒకటి ఆవిడ చేస్తే ఒకటి వద్దండి అన్న. మళ్ళీ పిలిచి గట్టిగా బలవంతం చేసి కన్విన్స్ చేసి ఆవిడ నిలబెట్టారు. కానీ మొన్న ఆ వేవ్లో కొట్టుపోయి. సార్ ఇప్పుడు మీరు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు కదండి, ఎందుకు సార్? అంటే బయట కొన్ని నేను విన్నవి, అంటే చిన్న క్లారిఫికేషన్ కోసం, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదని కాదు, చంద్రబాబు నాయుడు గారికి మురళీమోహన్ గారికి పొరపచ్చాలు వచ్చాయి, అంటే దూరం పెరిగింది. సో మురళీమోహన్ గారు ఆ విధంగానే టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, ఇంకా లేదు బయట కొన్ని ఆలోచనలు, అంటే కొన్ని కామెంట్స్, మురళీమోహన్ గారు వేరే పార్టీలో చేరబోతున్నారు అందుకే టీడీపీతో దూరంగా ఉంటున్నారు, ఇలా అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి సార్? 100% రాంగ్ అండి అది. నాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య నాటి విన్న సింగిల్ అభిప్రాయ భేదం కూడా లేదు. చాలా ఇప్పటికీ అదే అండర్స్టాండింగ్, ఆయన అదే గౌరవిస్తాడు, ఒక సీనియర్ ఆర్టిస్ట్గా గౌరవిస్తాడు, పార్టీకి మొదటి నుంచి పార్టీకి సేవ చేసిన కార్యకర్తగా నాకు విలువిస్తారు. అవన్నీ బాగానే ఉన్నాయి. నేనే నాకు కుదరక నేను చేయలేనండి అని చెప్పి వచ్చేసాను తప్ప ఇంకోటి కాదు. ఇంకో పార్టీ మారి ఆ పార్టీలోకి వెళ్దామని నేను బతుకున్నంత వరకు తెలుగుదేశమే.